హాయ్ ఫ్రెండ్స్ కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం సో టీఎస్ ఇంటర్ సంబంధించి అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో ఫెయిల్ అయిన అందరినీ పాస్ చేయాలని మినిమం మార్క్స్ వేయాలని ప్రభుత్వం ఆదేశించింది సో అది తెలిసిందే కదా అందరికీ ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ ద్వారా రేపటి నుండి మెమోలు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది సో మనకి మెమోస్ ఉన్నాయి కదా సో ఆ మెమోస్ రేపటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పింది అంటే మనకి ముందు ఇచ్చిన మెమోస్ ఏంటంటే మనకి ఓన్లీ మార్క్స్ మెమోస్ ఇచ్చారు అంటే పాస్ అయిన మార్క్స్ మెమో ఇవ్వలేదు సో ఇప్పుడైతే మనకి పాస్ అయిన మార్క్స్ మెమో అనేది ఇస్తారు అదే కాకుండా ఇంకొకటి కూడా ఇస్తున్నారు దీంతో ఫెయిల్ అయిన విద్యార్థులకు రీకౌంటింగ్ ఈ వెరిఫికేషన్కి చెల్లించిన ఫీజును వెనక్కి తీసుకునే అవకాశం కల్పించింది సో టోటల్ థర్టీ నైన్ థౌజండ్ మంది అయితే థర్టీ నైన్ థౌజండ్ మెంబర్స్ రీ వెరిఫికేషన్కి ఫోర్ థౌజండ్ మెంబర్స్కి రీ కౌంటింగ్కి అప్లై చేశారు సో మీ కనుక నాకు ఇంకా ఎక్కువ మార్క్స్ రావా రావాలి అనుకుంటున్న వాళ్ళైతే రీవెరి రీవెరిఫికేషన్ అయితే ఉంచుకోండి మాకు మాకు ఈ మార్క్స్ చాలు అంటే ఫెయిల్ అయిన వాళ్ళు పాస్ మార్క్స్ చాలు మాకు అని చెప్పి అనుకున్న వాళ్ళు అయితే మాత్రం మీరు మళ్ళీ వెనక్కి తీసేసుకోవచ్చు సో జనవరి ఆరు సాయంత్రం ఐదు గంటల నుండి జనవరి పదిహేడు వరకు ఈ వెరిఫికేషన్ రీకౌంటింగ్ దరఖాస్తు రద్దు చేసుకునే అవకాశం కల్పిస్తుంది బోర్డ్ సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రద్దు చేసుకోవచ్చు సో ఒకవేళ మీకు కనుక రద్దు చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు బెటర్మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి సో అది కూడా మర్చిపోకండి సో బెటర్మెంట్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి ఏప్రిల్ ఆర్ మార్చ్లో జరుగుతుంది సో ఇంటర్ ఫస్ట్ ఇయర్తో పాటు మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది బెటర్మెంట్ రాస్తున్న వాళ్ళకి సో చూసుకున్నట్లయితే అంతేకాకుండా చెల్లించిన ఫీజును ఫిబ్రవరి ఒకటి నుంచి కళాశాలలో తీసుకోవాలని విద్యార్థులకు సూచించింది సో అదే కాకుండా ఎవరైతే ఫీజు చెల్లించారో వాళ్ళు కళాశాల నుండి ఫిబ్రవరి ఒకటి నుంచి ఫీజు అనేది తీసుకోవాల్సింది సో వాళ్ళకి వేస్తారనుకుంటా కాలేజ్ వాళ్ళకి మీరు కాలేజ్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు మనీ అనేది సో ఇది ఫ్రెండ్స్ మొత్తం టీఎస్ ఇంటర్ సంబంధించింది అయితే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్